కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామ పంచాయతీ మల్లంవారిపల్లె సమీపంలో ఉన్న గిరిజన ప్రజలకు కనీస వసతులు లేక చీకటి వేళలోనే ఎన్నో అవస్థలు పడుతున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం మడకాలవారిపల్లె పంచాయతీ మల్లెంవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న 20 కుటుంబాలకు సంబంధించి గిరిజన ప్రజలు నివాసముంటున్నారు. కానీ ప్రభుత్వం వారికి పక్క ఇళ్లు, వీధి రోడ్లు, దీపాలతో పాటు త్రాగునీరు కూడా కల్పించలేదు. కనీస వస్తువులు కూడా లేక వారు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వీధి రోడ్లు లేక చీకటి వేళల్లో కంప చెట్లు మధ్య నడుచుకుంటూ వారు జీవనోపాధి సాగిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తాగునీటి కోసం పైప్ లైన్ వేశారే తప్ప ఇంతవరకు గిరిజన ప్రజలు త్రాగునీటిని తాగిన పాపాన పోలేదు. త్రాగడానికి గుక్కెడు నీరు లేక గతంలో వేసిన చేతి పంపు బోరులో వస్తున్న నీటిని తాగి జీవనం సాగిస్తున్నామని గిరిజన ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆ కాలనీకి చెందిన గిరిజన మహిళలు హేమలత, పోలమ్మ, రామాంజనేయమ్మలు 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గిరిజనులకు ప్రభుత్వం ఎటువంటి కనీస వస్తువులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారని, తమ ఓట్లను దండుకుంటున్నారు తప్ప తమకు ఎటువంటి సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదని వారు ఆరోపించారు. అదేవిధంగా గిరిజన కులాలకు చెందిన తమకు ఎటువంటి భూములు లేక ఎటువంటి జీవన ఆధారం లేక అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని వారు వాపోయారు. ఒకవైపున వీధి రోడ్లు, మరోవైపున త్రాగునీరు సైతం వీధి దీపాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు తప్ప తమ పేదల జీవితాలు మాత్రం మారడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమను ఆదుకుని కనీస వస్తువులు కల్పించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నీళ్లు లేవు, ఏమీ లేవు, రోడ్లు లేవు, ఆ బోరింగ్ లో ఉన్న సిలువ నీళ్లు తాగుతున్నాం మేము. ఆ నీళ్ళకే సగం ఇబ్బంది మాకు. ఇంటి స్థలాలు ఇచ్చున్నారే కానీ ఇల్లు లే, ఏమీ లే, తిప్పల పైన ఇల్లు వేసుకొని ఉన్నాము. ఆ చెట్లలో అన్నిటిలో ఉండి మాకు ఇబ్బందిగా ఉంది. ఉండేది 20 ఇండ్లు ఉన్నాయి, ఆ 20 ఇండ్లకు కూడా నీళ్లు లే, ఏమీ లేవు మాకు. నీళ్ళకే సగం ఇబ్బందిగా ఉంది. రోడ్లు వేయలేదా? రోడ్లు వేయలేదు సార్. కుళాయిలు లేవు, కుళాయిలు వేసినారే కానీ తెలుగంగా నీళ్ళు వస్తాయని. అసలు నీళ్ళు వచ్చింది వేసిన రోజే ఒక్క రోజు వచ్చినాయి, మళ్ళీ సాలి చేసినారు. నీళ్ళు ఏమి రావటం లే మాకు. రోడ్లు లేవు లేవు. అధికారులు రారా ఇక్కడికి? వస్తారు, చూస్తా అంటారు, పోతా ఉంటారు. వాళ్ళు ఇదో వస్తుంది అదో వస్తుంది అంటారు, అంతే. వాళ్ళు అవసరానికి వచ్చినప్పుడు వాడతారు, వచ్చి అదిగో రోడ్డు వస్తుంది, ఇది రోడ్డు వస్తుంది అంటారు, అంతే. మళ్ళీ పట్టించుకోరు, చెందరు మమ్మల్ని. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటే నాదులే లేదు ఇక్కడ. పోళ్ళు సరిగ్గా లేవు, ఏం బతుకుతారు. లేకపోతే గడ్డలో కొండలో పోయి గడ్డ కాయి బొగ్గు పని అది చేసుకొని బతుకుతాను. ఏదో ఇండ్లు అయినా సక్రంగా ఇచ్చి ఏదో రోడ్లు అన్నీ ఇచ్చి మేము ఏదైనా బాగుపడతామని చూస్తాండి. అసలు మా రోడ్ మా ఊరు బాగు చేసేదానికే ఎవరు లేరు ఇక్కడ. అసలు బద్వేలు మున్సిపాలిటీ కదా? బద్వేలు మున్సిపాలిటీ. మున్సిపాలిటీ అధికారులు ఎవరు రారు? ఎవరు రారు, పట్టించుకుంటే ఉంటుందండి సార్. మా ఊరు పట్టించుకుంటే ఉంటుందా? కంప చెట్లు అన్నీ పెరిగి చూడు, మొగ్గులు పిల్లలు వేసుకొని ఇక్కడ చెట్లు గుట్లు ఇవన్నీ ఎక్కడయ్యో. కొద్దిగా ఏమంటారు? ఓట్లు ఉన్న కొద్ది వచ్చి ఓట్లు మీకు ఇంటికి ఒక ఓటు ఉందా లేదా చెప్పండి. మీకు రోడ్లు వేస్తామా ఏం చేస్తామంటారు? మళ్ళీ గెలిస్తేనే అయిపోతున్నాయి. ఎవరు ఎవరు కొండ చెట్లు చెట్ల నుంచి శ్యామలు పోయి బతికోవాలి మేమైపోతుంది. ఏమన్నా కొండకు పోతే తినాలా లేకపోతే లేదు ఎడబాయి బొగ్గు పనులకి ఈడికాడికి పోవాలా? ఏమో భూమి లేకపోయా బుట్ట లేకపోయా కొండకు పొత్తి తెచ్చుకుని తినాలా, గడలు దూకోవాలా, లేకపోతే కూలి పని పెట్టుకోవాలా, లేకపోతే లేదు ఈ రోడ్డు వేస్తామని. ఈ రోడ్డు వేసిందిలే చేసిందిలే బిల్డింగ్లు వచ్చాయంటారు. ఆ బిల్డింగ్లు ఎనికిపోతున్నాయి, ఒక బిల్డింగ్ తేలా. కులాయిలేమో లేకపోయా కులాయిలు చేస్తామని రోడ్లు దవ్విచ్చిండ్రో ఇది ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు రాలా. మీకు అంటే పైప్ లైన్ వేయలేదా? పైప్ నీళ్ళు మన మన తవ్వినరు పైపులు అన్ని వేసి నీళ్ళు వేస్తే అసలు రాలే కులాయిలకు. రోడ్లు వేయలే, రోడ్లు వేయలే. ఏదో కంప చెట్లు ఎట్లా మీకు రోడ్డు వేస్తాము, రోడ్డు వేస్తే ఎన్ని నెలల నుంచి అంటారు? ఒక రోడ్డు రాలా సిమెంట్ రోడ్డు నేర్చర్లు అనుకుంటారు. ఏ పిల్ల జల్ల ఉండలు ఏదే ఒక రోడ్డు లేకపోయా ఇదే మీటన్న రోడ్డు అనేది రోంతుంది కదా, ఇదే రోంతన్న వేసినారా? ఏదే వచ్చా అంటారు పెడతాంటారు. ఇక్కడ ఎంత అంటే కానీ చూస్తాను మా సాయి మేము గమ్మునా.